సిద్దిపేట జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు పర్యటించారు. సిద్దిపేట రూరల్ మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. పుల్లూరులో 2.95 కోట్ల రూపాయలతో చేపట్టిన డబుల్ లేన్ బీటీ రోడ్డు నిర్మాణ పనులను మంత్రి ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ప్రతి గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పిస్తున్నామని అన్నారు. ఒకప్పుడు ఒకటే రోడ్డు ఉండే, ఇప్పుడు 8 రోడ్లు అయినాయి మాకు, ఒక రింగ్ రోడ్ అయింది, 3 డబుల్ రోడ్లు అయినాయి అంటుంది. అంటే ఇది తెలంగాణ రాకపోతే, కేసీఆర్ ముఖ్యమంత్రి కాకపోతే అవుతుండే ఇవి? గదే కాంగ్రెస్ వాళ్ళు ఉండి, గదే ఉమ్మడి రాష్ట్రంలో ఉంటే ఈ కాంగ్రెస్ వాళ్ళ పాలన అవుతుండేనా? 70 ఏళ్లలో కాని పని ఒక్క చిన్న బుడ్డ సింగిల్ రోడ్డు ఉండి, అది గతుకుల రోడ్డు. ఇప్పుడు 8 రోడ్లు, 3 డబుల్ రోడ్లు, 1 రింగ్ రోడ్డు. ఇక చాలా, ఇక చాలండి. అంటే ఇంకా భూములు ఇయ్యారు అయ్యా, దంపేస్తారు అయ్యా. సో అంత చక్కగా ఇవాళ 8 రోడ్లు చేసుకున్నాం. వెనకట ఒక రోడ్డు కావాలి ఒక ఊరికి అంటే కాళ్ళ చెప్పులు అరుగుతుండే, ఆటోలు బంద్ అవుతుండే, బస్సు బంద్ అవుతుండే. సార్ రోడ్డు బాగాలేదు, మా ఊరికి బస్సు బంద్ అయింది అన్న రోజులు ఎన్నో దరఖాస్తులు వస్తుండే. అటువంటిది ఇవాళ మా వర్మ చెప్పినట్టు 8 రోడ్లకు వచ్చింది కథ. 8 రోడ్లు కొబ్బరికాయ కొట్టిన పుల్లూరు నుంచి రామంచక్ రోడ్డు కావాలి ములిగిళ్ళకి వెళ్ళి ఎస్సీ కాలనీకి వెళ్ళంటే 3 కోట్ల రూపాయలతోని పుల్లూరు ఎస్సీ కాలనీ నుంచి రామంచకు మంచి రోడ్డు వేయడానికి ఇప్పుడే మనం కొబ్బరికాయ కొట్టుకున్నాం. అట్లే పుల్లూరు నుంచి మనకు నారాయణరావుపేట పెదలింగారెడ్డిపల్లి నారాయణరావుపేట పోయే రోడ్డు ఖరాబ్ అయింది సార్. ఆ రోడ్డు మంచిగా చేయమంటే 1.58 కోట్ల రూపాయలు దాన్ని కూడా శాంక్షన్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా పుల్లూరు ఊళ్ళకు డబుల్ రోడ్, ఇప్పుడు రాఘవాపురు స్టేజ్ మీద నుంచి డబుల్ రోడ్ అయ్యాయి, రావురూకులు ఊళ్ళకి డబుల్ రోడ్ అయ్యాయి, లక్ష్మీదేవిపల్లి ఊళ్ళకి డబుల్ రోడ్ అయ్యాయి. మరి మాకు కూడా పుల్లూరుకు డబుల్ రోడ్ వద్దా అని అడిగింది. అందుకే ఇలా పెద్ద గ్రామం, అటు రాఘవాపూర్ అయింది, నారాయణరావుపేట అయింది, లక్ష్మీదేవిపల్లి అయింది, రావురూకులు అయింది, చింతమడక అయింది. మరి పుల్లూరు కూడా డబుల్ రోడ్ కావాలని అందరూ అడిగితే 2.95 కోట్ల రూపాయలతోని స్టేజ్ మీదకి వెళ్ళి పుల్లూరు ఊళ్ళకి వెళ్ళి రింగ్ రోడ్ వేసి బైపాస్ రోడ్ కలపడానికి 2.95 కోట్ల డబుల్ రోడ్ కూడా ఇవాళ కొబ్బరికాయ కొట్టుకున్నాం. అదేవిధంగా పాత రోడ్ పుల్లూరు ఊళ్ళకి వెళ్ళి మన సిద్దిపేటకు పోయే గాడ్చెర్లపల్లి రోడ్ ఏదైతే ఉండేనో, నాసర్పుర పోయే రోడ్డు, గతంలో ఆ రోడ్డు వేసినాం. అది ఇంకా కొద్దిగా బాగా చేయాలి సార్, రోడ్డు గుంతలు పడ్డది, ఖరాబ్ అయింది, 5-6 ఏళ్ళంటే ఆ రోడ్ను కూడా బీటీ రెన్యువల్ చేయడానికి 1.56 కోట్ల రూపాయలు పాత రోడ్డు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు చూడు, పుల్లూరికి వెళ్ళి ఎటు చూసినా రోడ్లు అయిపోయినాయి. అటు రామంచ రోడ్ అయింది, ఇటు గంగాపూర్ రోడ్ అయిపోయింది, ఇటు రావురుకుల రోడ్ అయిపోయింది, ఇటు బైపాస్ వచ్చింది, ఇటు ఊళ్ళే రోడ్ డబుల్ రోడ్ అయింది, నాసర్పుర రోడ్ అవుతుంది. స్పీడ్గా ఎంత స్ఫూర్తిగా మనం పనిచేస్తున్నామో ఒక్కసారి మీరు ఆలోచించాలి. అంటే ఇది మనము ప్రజల పట్ల, మన ప్రాంతం పట్ల ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తున్నామనే దానికి ఒక నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు.